దీపావళి పండుగ దగ్గర పడ్డ వాళ్ళ ఇంట్లో మాత్రం కాంతులు లేవు, పండుగ లేదు, ఉపవాసాలు పండుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ పేరు మీద 550 కోట్లు మంజూరు చేసి వరదలో మునిగిపోయిన బస్తీలలో ఉన్న పేదోళ్ల పేరు మీద 550 కోట్లు మంజూరు చేసి అందులో 50 నుంచి 70% కమిషన్ టీఆర్ఎస్ నాయకులు మెక్కుతుంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా గట్టు మీద ఉన్నోళ్లకు, అపార్ట్మెంట్లలో ఉన్నోళ్లకు, వాళ్ళ చుట్టాలకు ఇస్తుంటే ఇవన్నీ అంశాలు బస్తీల నుంచి వచ్చి నాకు విజ్ఞప్తి చేస్తుంటే ప్రజలందరితో మాట్లాడి సమన్వయం చేసి మొదట ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్ జోన్ కిందికి ఉప్పల్ ఎల్బీ నగర్ నియోజకవర్గాలు వస్తాయి, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కిందికి దాదాపుగా మల్కాజ్గిరిలో ఉన్న 6 కార్పొరేటర్ డివిజన్లు వస్తాయి, కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ కిందికి మల్కాజ్గిరిలో సగము, కుక్కట్పల్లి అదేవిధంగా కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు సంబంధించిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షాల వల్ల మునిగిపోయిన బస్తీలు ఏవైతే జోనల్ కమిషనర్ల కిందికి వస్తాయో ఆ జోనల్ కమిషనర్లకు బస్తీల వివరాలు దాదాపుగా నా దృష్టికి వచ్చిన మునిగిపోయిన బాధితుల వివరాలు జోనల్ కమిషనర్లకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. గత 4 రోజులుగా ఈ ప్రయత్నంలో మేము అన్ని రకాల ప్రయత్నం చేసినాం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు అదేవిధంగా జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిజమైన పేదలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిజమైన లబ్ధిదారులకు ఈ నగదు అందే విధంగా మేము ప్రయత్నం చేసినాం. కానీ ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. బరితెగించిన టీఆర్ఎస్ నాయకులు పేదోళ్లు తిడుతున్నా, ఆడోళ్లు శాపనార్థాలు పెడుతున్నా, వాళ్ళ ఉసురు తగిలి పొయ్యేటట్టున్నా 50% కమిషన్లు తగ్గకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చుట్టాల ఆధార్ కార్డులు, బెంగళూరు నుంచి వచ్చిన చుట్టాల నుంచి మొదలు పెడితే వివిధ ప్రాంతాలలో ఉన్న వాళ్ళ చుట్టాల ఆధార్ కార్డులు తీసుకొచ్చి పైసలు కొల్లగొడుతున్నారు. ఈ సందర్భంగా శనివారం నాడే నేను మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నా. సోమవారం రోజు 11 గంటల నుంచి 1 గంట మధ్యలో మీరు ఎప్పుడు సమయం ఇచ్చినా, లేదు అంటే మీరు ఏదైనా సమయం చెప్పినా, నేను ఈ జరుగుతున్న వివరాలు ఏవైతే నా దృష్టికి వచ్చినాయో వాటన్నిటిని జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసిన వివరాలు, అవినీతికి సంబంధించిన వివరాలు, అనర్హులకు ఇచ్చిన వివరాలు తీసుకొచ్చి మీకు ఫిర్యాదు చేస్తా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుని ఒక ప్రజాప్రతినిధిగా నేను అపాయింట్మెంట్ అడిగితే విధిగా అధికారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఆ అధికారి ఉంటా అని చెప్పి ముఖం చాటేసి పారిపోయింది. పారిపోవడమే కాకుండా పోలీసులను పెట్టి మనల్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసిండు. మా ఆడపడుచులు గట్టిగా ఉండి ఇక్కడనే కూర్చొని మీరు అధికారులు కిందికి వచ్చే వరకు ఊరుకునేదే లేదంటే సావు తెలివితేటలు ప్రదర్శించి తన కింది స్థాయి అధికారి ఒక మహిళా అధికారిని పంపించండు. ఎందుకంటే ఆడపడుచులను అయితే రేవంత్ రెడ్డి ఏమన్నారు, మహిళలు కూడా ఏమన్నారు, కేటీఆర్ ఆయన దొంగల ముఠా కలిసి చేస్తున్న దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. ఇది సిగ్గుచేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు మనం ఇచ్చే రిప్రజెంటేషన్, ఇంతముందు మా ఆడపడుచులు చాలా మంది బస్తీల నుంచి వచ్చిన వాళ్ళు, ఏ బస్తీ నుంచి వచ్చారు వాళ్ళ బాధ ఏందో చెప్పుకున్నారు. వినడానికి అధికారులను పంపించకుండా ఒక మహిళా అధికారిని పంపించడం ద్వారా టీఆర్ఎస్ వాళ్ళు 10,000లో 5,000 8,000 కమిషన్లు కొట్టిన వాళ్ళని కాపాడడానికి ఈరోజు ఆడపడుచులను అడ్డం పెట్టుకున్నారంటే ఎంత సిగ్గులేని ప్రభుత్వం, ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి దగ్గర స్వచ్ఛందంగా ఆడపడుచులు రోడ్లెక్కి టీఆర్ఎస్ సన్నాసుల ఇళ్లు ముట్టడించి చాటలతో పొరకాటలతో కొట్టేటట్టు కళ్ళల కారం కొట్టే పరిస్థితులున్నా మీడియా కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇంతమంది పేదోళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని మీడియా కూడా
ప్రజల తరఫున ప్రజలందరికీ ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, నిన్న కేటీఆర్ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, ఆయన మాట్లాడింది ఏందయ్య అంటే ఇక ఆయనను జులై మంత్రాన్ని ఫిక్స్ చేసిన, ఎందుకంటే రోడ్ల మీద జులాయిలు తిరిగినట్టు మీద మీద తిరుగుతుంటాడు, సోకులు వాడుతుంటాడు, ఫోటోలు దిగుతుంటాడు, సెల్ఫీలు దిగుతుంటాడు, సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటుంటాడు, తప్ప ఆయన ఎలగబెట్టింది ఏం లేదు. ఓ జులై మంత్రి గారు, మీకు పేద ప్రజల తరఫున నేను చెప్తున్నా, నువ్వు నీ పార్టీ నాయకులు నిజాయితీ పరులైతే రా బస్తీలకు పోదాం, మేము రాము, నువ్వే ఓ ఈ ఆడపడుచుల దగ్గరకో, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకో, వాళ్ళు ఏం చెప్తుండ్రో విను, నీ లోపల ఏమన్నా ఒక్క శాతం మానవత్వం ఉన్నా మనిషిగా ఆలోచన చేసి పేద ప్రజల సొమ్మును మెక్కుతున్న మీ టిఆర్ఎస్ దొంగన కొడుకుల్ని పోలీసు కటకటాల వెనక్కి నెట్టిపి అప్పుడు నువ్వు నీ నీతి నిజాయితీ నీ జాతి ఏందో పేద ప్రజలు గుర్తిస్తారు. ఆయన రెండో మాట చెప్పింది, నేను పేదోళ్ళం కలవనిక పోయినా వాళ్ళ అన్ని నీళ్ళల్లో నానిపోయినాయి, నీళ్ళల్లో నానిపోయిన వాళ్ళను రేవంత్ రెడ్డి వాళ్ళకు బ్యాంకు ఖాతాలలో పైసలు వేస్తే బాగుండు, మా దొంగన కొడుకులకు కమిషన్లు రాకుండా చేయాలని ఆయన అనుకుంటుండు, మేము ఎట్లేస్తాం బ్యాంకు పాస్బుక్లు అవన్నీ నీళ్ళల్లో నానిపోయినా బ్యాంక్ ఖాతాల వివరాలు అడుగుతామా అని అన్నాడు. నేను సూటిగా అడుగుతున్నా జులై మంత్రిని, ఒక్క బ్యాంకు ఖాతా నెంబర్ అడగనికే నీకు ఇన్ని నొప్పులు వస్తే ఆధార్ కార్డు అడుగుతావు, అదే విధంగా వాళ్ళ ఇల్లు ఫోటో దించుతావు, వాళ్ళ సెల్ నెంబర్ అడుగుతావు, వాళ్ళ వీధి నెంబర్లు అడుగుతావు, యాప్లో లోడ్ చేసి నువ్వు పైకి పంపిస్తావంట. అంటే యాప్లో ఇంటి నెంబర్ కొట్టొచ్చు, ఆధార్ కార్డు నెంబర్ కొట్టొచ్చు, వాళ్ళ వివరాలు కొట్టొచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టొచ్చు, ఇన్ని అడిగి తీసుకున్నప్పుడు సిగ్గులేనోడా, నీళ్ళల ఆధార్ కార్డు మునగదా, ఇల్లు మునగలేదా, ఫోన్లు నీళ్ళల నానిపోలేదా, ఇవన్నీ అడగనికే ఏమటం రాలే, బ్యాంకు ఖాతా నెంబర్ అడగనికనే నీకు నొప్పి అయిందా? బ్యాంకు ఖాతాలు వేస్తే మీరు కమిషన్లు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఇవాళ నగదు బదిలీ పేరు మీద మున్సిపల్ ఎన్నికలల్లో ఓట్ల కొనుగోలు, ఓట్లు కొనడానికి మీ నాయకుల కార్యకర్తల కమిషన్ల కోసం ఇవాళ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినమని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నేను అడుగుతున్నా కేటీఆర్, ఆయనే నిన్న చెప్పిండు 8,868 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది నీళ్లల్లో మునిగాని. నేను అడుగుతున్నా, నువ్వే అంచనా వేసి 8,868 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని మోడీకి లేఖ రాసినప్పుడు ఈ 550 కోట్లు తీసుకొచ్చి ఎవరి ముక్కులో పెడతావని నేను అడుగుతున్నా. నష్టం జరిగింది చెప్పింది నువ్వే, 8,868 కోట్లు నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నిన్న కేటీఆర్ చూపించాడు. మరి ఈ 550 కోట్లు విడుదల చేసి ఎవరి ముక్కులో పెడతామని అడుగుతున్నాను నేను కేటీఆర్ని, కేసీఆర్ని ఇద్దరిని. అంటే మీ ఓళ్లకు 150 డివిజన్లలో ఒక 51 ఆయనకి ఇనాం ఇచ్చిండు, ఇక 100 డివిజన్లలో డివిజన్కి 5 కోట్లు పెట్టి మున్సిపల్ ఎన్నికలలో గెలవాలని, మీ నాయకులు పంపకాలు చేసుకోవాలని, దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీరు నగదు పంపకాలు చేసుకొని మీరు వంచుకొని పంచక తిననిక పన్నాగం బన్ని ఇంకా మళ్ళీ నిన్ను సమర్థించుకోవడానికి వచ్చిండు సిగ్గు లేకుండా. ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకో కేటీఆర్, నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఒకసారి టీవీలో చూడు, నీకే సిగ్గు అవుతుందో లేదో. ఇంత పేదోళ్ళ సొమ్ము కడుపు కట్టుకొని ఇండ్ల పాసి పని వంట పని చేసి రోజు కూలికి పోయే ఆడపడుచుల పైసలు కొలగొడతాడా ఎవడైనా? ఎవడైనా మానవత్వం ఉన్నోడు చేసే పనేనా? ఆడపిల్లల పైసలు కొట్టినోడు ఎవడన్నా బాగుపడ్డా సమాజంలో? ఎవడన్నా ఆడపిల్లలను ముంచినోడు ఒక్కడన్నా బాగుపడ్డాడు ఎవడన్నా ఉన్నాడా? నీ పార్టీ నువ్వు బాగుపడతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మునిగిపోయిన పేదలకు వాళ్ళు నెల నెల జీవితం, దిగువ తరగతి మధ్యతరగతి పేదోళ్ళు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో చిన్న చిన్న కంపెనీలలో ఆటోలు రిక్షాలు నడుపుకొని బతికిన వాళ్ళు నీళ్ళలో మునిగిపోతే వాళ్ళు నెల నెల ఏదైనా జీతం వస్తే మొదటి తారీఖు నాడు పోయి ఉప్పు పప్పు చింతపండు మంచి నూనె లేకపోతే బియ్యం నెలకు సరిపోయే సాధనలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే నీళ్ళలో మునిగిపోయినాయి. ఇవాళ మునిగిపోయిన టీవీ మంచం లేకపోతే ఫ్రిడ్జ్ చిన్న చిన్న వస్తువులతో పాటు తినే వస్తువులు కూడా మునిగిపోయినాయి. వాళ్లను బాగు చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000లో కూడా 50% కమిషన్లు కొట్టడం ఇది ఏ మేరకు మానవత్వం అనిపించుకుంటుందో కేటీఆర్ గారు చెప్పారు.